Congress Prabutum 60 ఏళ్లలో చేయలేని పనులను 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి ఇంటింటికి అందిస్తున్నానని రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి గ్రామంలో ఇటీవల 60 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, మహిళా కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలోనే చాలా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరందరూ కూడా చూసింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు రైతులకు 24 గంటల కరెంటు, ఇలా రైతు బంధు, రైతు బీమా పథకాలు ఇవ్వడంతో పాటు పిల్లలకు మంచి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిండ్రు. మనకి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్పగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనమందరం కూడా ఎన్నుకుందాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో అందరం కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేటువంటి ఆలోచనతోని అందరూ కూడా ఉండాలి. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళు ఇన్ని రోజులు 60 ఏళ్ళు, ఈ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇన్ని రోజులు పరిపాలన చేసిండ్రు. ఒక్కరోజైనా పేదల కోసం ఆలోచన చేయలేదు, రైతుల కోసం ఆలోచన చేయలేదు. ఇలా మన ప్రభుత్వం మాత్రమే, మన కేసీఆర్ గారు మాత్రమే అందరి కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ఈ యొక్క ఎన్నికలలో అక్కలందరూ కూడా మాటిచ్చిండ్రు. మీరు చెప్పిన ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ నాడు కొత్త చీరలు కట్టుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలోనే చాలా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరందరూ